నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. భద్రాచలంలో సోమవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ చొరవ కింద వారి స్వంత భూమిని కలిగి ఉన్న వ్యక్తులు, ఇల్లు నిర్మించుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తులు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుకుంటారు. ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడంతో పాటు 6 హామీల అమల్లో భాగంగా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకానికి అర్హత ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్ కింద నమోదు చేసుకున్న దరఖాస్తుదారులందరికీ వర్తిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా మరో 2 హామీలను ప్రారంభించారు. అవే ఎల్పీజీ సిలిండర్ రీఫిల్, 500 రూపాయలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో 2BHK ఇళ్ల నిర్మాణంలో జరిగిన పొరపాట్లను నివారించడంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ్రయులైన అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేయనున్నారు. సహాయ ప్యాకేజీలో వారి స్వంత స్థలంలో కొత్త ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఉంటాయి. అయితే భూమి లేని నిరాశ్రయులైన వ్యక్తులు గృహ ఫ్లాట్ తో పాటు అదే మొత్తాన్ని అందుకుంటారు. గృహ నిర్మాణానికి సహాయం చేయడానికి కొత్త నివాస డిజైన్లలో వంటగది, టాయిలెట్ సౌకర్యాలను చేర్చడంపై దృష్టి సారించి వివిధ గృహ నమూనాలు, డిజైన్లను అందుబాటులో ఉంచబడతాయి. రాష్ట్రంలోని అర్హులైన ఇళ్లు లేని పేదలందరినీ దశల వారీగా గుర్తించి వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఈ పథకం కూడా ఒకటి. అధికారులు, గవర్నెన్స్ లు అర్హులైన దరఖాస్తుదారులను గుర్తించి వారికి ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రారంభమైన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం నిర్విఘ్నంగా కొనసాగుతోంది.